ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సమస్యలపై రాష్ట మహిళా కమిషన్ సత్వర స్పందనతో అండగా ఉంటుందని కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని మహిళా కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ సచివాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలువురు మహిళా ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోందన్నారు. మహిళల రక్షణ భద్రత సంక్షేమం విషయంలో ప్రభుత్వ ఆలోచనలు క్షేత్రస్థాయిలో ఫలితాలిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట కూడా మహిళా ఉద్యోగులకు సంబంధించి ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు కావాలి, అది సెక్రటేరియట్ నుంచే మొదలు కావాలి అనేటటువంటి కూడా పిలుపునిచ్చారు. తర్వాత మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద మహిళా కమిషన్ చాలా వేగంగా స్పందిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అనేక మంది చాలా కంప్లైంట్లు ఈ రోజున ఇక్కడికి రావడం జరుగుతోంది. అందులో సెక్సువల్ హెరాస్మెంట్ ఉన్నాయి, అదేవిధంగా మహిళలు అనేటటువంటి ఒక వివక్షతాపూరితంగా డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నటువంటివి ఉన్నాయి. అటువంటి సమస్యలన్నిటికీ సంబంధించినటువంటిది ఈరోజు మహిళా కమిషన్ దాకా వచ్చే ముందు ఈ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఎందుకు పరిశీలించడం లేదు, ఎందుకు ఈ డిపార్ట్మెంట్ల ఎంక్వైరీస్ సరిగా జరగడం లేదు, ఒకవేళ డిపార్ట్మెంట్ల ఎంక్వైరీస్ జరిగినా కూడా యాక్షన్స్ ఎందుకు ఉండడం లేదు, వీటన్నిటి మీద కూడా ఈరోజు మహిళా కమిషన్ దృష్టి సారించింది.